స్టార్ట్ అయ్యిందిరా బాబు. ఈ కరోనా ఏంటేమో గానీ ఒక్కళ్ళు కూడా ఫీజు కట్టట్లేదు. ఆ ప్రిన్సిపల్ ఏమో కూర్కూర్కే నన్ను ఫోర్స్ చేస్తుంది. ఈ పేరెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక కథలు చెప్తారు. ఎన్ని స్టోరీస్ వినాలో ఈరోజు? అబ్బాబాబాబాబా, ఈ కరోనా ఏంటో, ఈ ఫీజు ఏంటో, ఈ పేరెంట్స్ ఏంటో, ఈ ప్రిన్సిపల్ ఏంటో, తలనొప్పి వచ్చేస్తుంది. హలో ఎవరండి మీరు? హలో, గుడ్ మార్నింగ్ సార్. మీ బబ్లు వాళ్ళ డాడీ కదండి? మీకు ఎందుకు వచ్చిందన్నా డౌట్. అట్లా ఏం కాదు సార్, జస్ట్ నంబర్స్ మిస్ అయ్యి అందుకని. ఓ అవునా అండి, కోసం కాల్ చేశాను సార్. మీరు లాస్ట్ మంత్ వస్తామన్నారు కానీ రాలేదు. అలా డిలే చేస్తే నెక్స్ట్ క్లాస్కి పంపడం కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. ఫీజు ఏముందండి, వచ్చి కట్టేస్తాను. అది సర్లే, కానీ మొన్న మామిడికాయలు ఎట్టుకొచ్చాను కదండి, ఎలా ఉన్నాయండి? బాగున్నాయి సార్, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఫీజే మొదలేండి మేడం గారు, మా తమ్ముడు ఊరిని చూస్తున్నాడు, పూతరికి అడుకొచ్చేస్తున్నాడండి. ఇప్పుడు ఏ పూతరేకులు, ఆతిరేపుకున్న పూతరేకులు అండి. జనరల్గా అందరూ పూలలో పెట్టి డబ్బులు ఇస్తానంటారు కదండి, కానీ నేను పూతరేకుల్లో పెట్టిస్తానండి. అది రానియండి, పూతరేకులు పట్టుకొని వచ్చేస్తాను. అలాగేనండి. ఈయన ప్రశ్న నాకు వచ్చేసింది ఏంటి, గుడ్ మార్నింగ్ సార్. మీరు అక్షర వాళ్ళ పేరెంట్సే కదా సార్? హలో, నేనే మ్యామ్. మీ ఫీజు విషయం మొన్న మీ ప్రిన్సిపల్ మ్యామ్ కాల్ చేసి ఏదో ఇష్యూ మ్యామ్ చెప్పాను మ్యామ్. అది సిఐ గారితో మాట్లాడి సాల్వ్ చేసింది మనమే మ్యామ్. ఇప్పుడే ప్రాబ్లం లేదు కదా మ్యామ్. ఓ అవునా సార్, మీరే నా చేయించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ మ్యామ్, ఆసిఐ గారే కాల్ చేస్తున్నా మ్యామ్, మళ్ళీ కాల్ చేస్తాను మ్యామ్. ఓకే మ్యామ్, బాయ్ మ్యామ్, బాయ్ బాయ్. ఈయన ప్రతిసారి ఇంతే ఫీజు అన్నాననుకోండి, సోది ఏదో ఒక సోది చెప్పి టాపిక్కే మాట్లాడకుండా కట్టేస్తాడు. అది జాస్మిన్ టూ, ఫీజు 2 మంత్స్ పెండింగ్ ఉంది మ్యామ్. ఇంకా ఫీజు కట్టలేదా? అంతేనమ్మా, మీ సారు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నారు. మొన్న సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు చిన్న చైన్ తీసుకురమ్మన్నాను, దాని బదులు పెద్ద నెక్లెస్ తీసుకొచ్చాడు. అంతేనమ్మా, అన్నీ మర్చిపోతున్నారు. మొన్నేనమ్మా వాషింగ్టన్ నుంచి వాషింగ్ మిషను, టిబెట్ నుంచి టీవీ, కాలిఫోర్నియా నుంచి కారు, సిడ్నీ నుంచి సోఫా తెప్పించుకున్నానమ్మా. ఈ సోదంతా నాకెందుకు, నా ఫీజు తగ్గుతుందా? కొంతమంది గొప్పలు చెప్పుకుంటారమ్మా, కానీ మనం అలా కాదు కదా. సరే అమ్మా, ఎవరో వచ్చారు, మీ సాకు పంపించేస్తానులే అమ్మా. బాబు ఏంటి,
ఎంతసేపు బిల్ల? 2 నెలల. ఇవ్వండి మా అకౌంటెంట్ల తిప్పలు. అటువైపు మేనేజ్మెంట్ ఏమో ఫీజులు కలెక్ట్ చేయండి, ఫీజులు కలెక్ట్ చేయండి, మమ్మల్ని చంపేస్తారు. ఈ పేరెంట్స్ ఏమో రకరకాల స్టోరీస్ చెప్తారు. ఏవయ్యా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన గంట కూడా కొట్టండి. మీ సారు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మని చెప్తానయ్యా. కింద కామెంట్లో పెట్టండి ఏం కావాలో మీ అందరికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షరాస్ కిడ్స్ క్లాస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ అండ్ యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ అక్షరాస్ కిడ్స్ క్లాస్.